గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ వచ్చేసి నేను వాటరింగ్ అయి చేశానండి, కానీ వీడియో తీయలేదు, కొంచెం లేట్ అయింది వీడియో. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇదండి హార్వెస్ట్ థమ్సప్ బాటిల్లో. ఇలాగ నేను పెంచాను, ఇది ఆల్రెడీ చూపించాను మీకు, చూడండి ఇంకా పిందెలు ఉన్నాయి. ఇలాగ మనం ఒక 5-6 పెట్టుకుంటే చాలండి. మనం థమ్సప్ ఎక్కువ అంటే వాడే వాళ్ళకి ఉంటాయి ఇవి, వాటిని ఇలాగ రీసైకిల్ చేయటం అన్నమాట. సో ఇలాగ మనము వెజిటేబుల్స్ నేను అన్నీ చాలా పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ నేను పెట్టానండి. అలాగ కమింగ్ డేస్లో అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ బెండ అండి, ఇది ఆరెంజ్ కలర్ స్వీట్ పొటాటో. ఫ్లవర్ ఇలాగే ఉందండి, ఆరెంజ్ కూడా. సప్తగిరి నర్సరీలో నేను ఇది తెప్పించాను. కూలర్ అడుగు భాగంలో సైడ్స్ ఇవి పెట్టి ఇవి ఇవి చట్నీకి అండి. ఈరోజు చట్నీకి కొన్ని కూరగాయలు అన్నీ తీసుకుంటున్నాను నేను. చట్నీకి ఒక 7-8 సరిపోతాయి అండి, అంతకుమించి అవసరం లే. నా దగ్గర లోగడ రాడిష్లు ఇంకా ఉన్నాయి, లోగడయ్యే చాలా ఉన్నాయండి. ఇలాగ ఇప్పుడు అవసరమైతే అప్పుడు మనము ఇప్పుడు నేను ఇదండి, ఇది మళ్ళీ వస్తుంది నాకు, ఇంకా ఈ తలకాయలు దించి కొంచెం ప్రూన్ చేస్తే వస్తాయి అయిగండి. మళ్ళా అవి నాటాను, ఇవి బెండ, ఇవి చెట్టు చిక్కుడు అండి, మామూలు చిక్కుడు కూడా ఉంది. ఇది ఎప్పుడో రెడీ అయింది, నేనే దీన్ని తీయలేదు, డ్రై అవుతుంది. సో ఇవండి చెట్టు చిక్కుడు బెండ. అటు వెళ్దామా, ఆకుకూర తీసుకుందాం. ఇంకా ఇవి రెడ్ కంది అండి, ఇలా ఉంటాయి రెడ్ కంది ఫ్లవర్స్. ఇవి పీనట్స్ అండి, మేము ఇలా తెచ్చి ఎక్కువగా డ్రై చేసే కొన్ని ఇంట్లోకి వాడతాము. ఆయిల్స్ ఇలాగే పట్టిస్తామండి, ఒక 70-80 కేజెస్ అలా తీసుకొని ఆయిల్స్ పట్టిస్తాము. ఫ్లవర్స్ చాలా ఉన్నాయండి. ఇది చూడండి ఎంత బాగా వచ్చాయో, ఇది స్వీట్ లైమ్ అండి. ఇక్కడ పెద్ద కాయను చూపిస్తా, రెడ్ తోటకూర. ఇలాగా చాలండి, ఒక ఇట్లాంటి మంచి మంచి ఒక 10-15 మనం తుంచుకున్నా సరిపోతాయి. నా గార్డెన్లో ఇక్కడ చాలా ఉన్నాయి ఇవి, ఈ తోటకూర. నేను అన్నీ తీసుకున్నదాకంటే లేట్ అవుతుంది వీడియో, అందుకని నేను కొంత కొంత కవర్ చేసుకుంటూ వెళ్తున్నానండి, మిగతాయి మళ్ళీ తీసుకుంటాను. ఇవండి క్లస్టర్డ్ బీన్స్, ముదిరిపోయినాయండి, అయినా సరే నేను సీడ్స్ ఆల్రెడీ నా దగ్గర కొన్ని ఉన్నాయి, అందుకని నేను సీడ్స్కి ఇవి వదిలేనండి, ఇవి తర్వాత తీసుకుంటా. ఇక్కడ చూసారా ఎంత బాగుందో. ఇలా మనం ఒక 10 ప్లాంట్స్ పెట్టుకుంటే మనకి ట్రిప్కి 1/2 కేజీకి కొంచెం తక్కువ, 1/4 కేజీకి ఎక్కువ వస్తాయండి. ఇవి ఇంకా అటు సైడ్ ఉన్నాయి కదా, నాకు 5-6 ఉన్నాయి ఆల్రెడీ. ఇవి అయిపోతే మళ్ళా పెట్టడానికి నేను పెట్టేశాను ఆల్రెడీ, అవి కూడా
పూతలు వస్తున్నాయి. ఇలా అన్నీ పెట్టుకుంటే వింగిడ్ బీన్స్ స్టార్ట్ అయినాయండి, క్లవ్ బీన్స్ స్టార్ట్ అయినాయి, అన్నీ స్టార్ట్ అయినాయి. ఇదొక హ్యాపీనెస్ అండి. టమాటాస్ వచ్చాయి, చిల్లీస్ వస్తున్నాయి. ఇక రాడిష్లు అంటే నా గార్డెన్లో చెప్పక్కర్లేదు, మంచిగా ఉన్నాయి. ఇక్కడ టమాటో ఇది సారీ తోటకూర ఉంది, ఈ తోటకూరని తీసుకుందాం. తీసేస్తానండి ఇవన్నీ. ఎల్లో కనకాంబరం కూడా చాలా బాగా వచ్చింది. ఎల్లో కనకాంబరం అక్కడండి. ఇది బోగన్విలియ. ఇదండి సెకండ్ది, ఇట్లాగ స్టార్ట్ అయిపోయింది. కాస్మోస్ చాలామంది అడిగారండి సీడ్స్, నేను తప్పకుండా ఇస్తాను. ఎందుకంటే ఇలాంటి రేర్ వెరైటీస్ని కంపల్సరీ షేర్ చేయాలి, నేను ఇస్తానండి. అసలు ఎంత బుషీగా చాలా బాగుంది. పైకి వస్తే వీటిని చూసుకోవడం సరిపోతుంది నాకు, అంత బాగున్నాయి. ఇక్కడ రెడ్, మంచి రెడ్ అండి, మిర్చి రెడ్ అంటారు. సో ఇక్కడ పొన్నగంటి కూర ఉంది. ఇది చాలా మంచిదండి హెల్త్కి, పోయిన కంటి చూపునిస్తుంది అంటారు. అందుకే పొన్నగంటి కూర అయితే, పోయిన కంటి చూపునిచ్చే కూర అయితే పొన్నగంటి కూర, పొన్నగంటి కూర అంటారు. ఇట్లా ఈ టబ్ నిండా ఇదేనండి. ఇట్లా తీసే కొంది ఇది మళ్ళా వస్తూనే ఉంటుంది. ఇట్లా కోసే కొంది వస్తూనే ఉంటుంది. స్పినాచ్లు వెరైటీస్ చెప్పాను కదండి నేను ఆల్రెడీ, అవి స్ప్రౌట్ అయ్యాయి. అవి కొంచెం పెద్ద అయితే నేను మీకు చూపిస్తా ఏమి స్పినాచ్ అనేది. చూడండి ఎంత పొడుగొచ్చిందో. ఇక్కడ వింగిడ్ బీన్స్ చెప్పాను కదండి, ఫస్ట్ ఇది కంప్లీట్ చేసి అటు వెళ్దాం. ఇది చూడండి మీకు చూపిస్తాను నేను ఎంత పెద్దగా ఉన్నాయంటే వైన్ అయిందండి. ఇది ఇదండి పొలాల గట్ల వాటర్ ఎక్కువ తగిలే దగ్గర ఇది ఉంటుంది. ఇంకా అదంతా తీసుకుంటా నేను, లేట్ అవుతుంది. ఇది వచ్చేసి వింగుడు బీన్స్ సన్రైజ్ అండి. సన్రైజ్ ఆపోజిట్ తీస్తే రెడ్డిష్గా వస్తాయి మొక్కలు. ఇదండి ఇది వింగుడు బీన్స్, కలరు ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, పొన్నగంటి కూర నేను మళ్ళీ కోస్తాను, ఈ తోటకూర, క్లస్టర్డ్ బీన్స్, బెండ, ఇది ఒక వెరైటీ. ముల్లంగి ఉన్నాయండి చాలా, అవి అదొక వీడియో చేస్తాం. అక్కడ వంకాయ కూడా ఉంది, అది కూడా తీసుకుందాం. ఇది వంగ అండి, బంచెస్ బంచెస్గా వస్తున్నాయి. ఇగండి ఇంకా అది వేరే దగ్గర కూడా స్టార్ట్ అయినాయి, అవి మీకు నేను చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలాగుందన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.